నమస్తే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఆడావిడైతే రచక చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మే పదమూడవ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది ఇప్పటికే నామినేషన్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి మెదక్కు కేంద్రంగా చేసినటువంటి వ్యాఖ్యల రఘునందన్ రావు కొద్దిసేపటి కిందన అయితే స్పందించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక బుక్లెట్ను సైతం పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటుగా జగ్గారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే మొన్న జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీసం తిప్పినటువంటి వీడియో బాగా వైరల్ అవుతా ఉంది అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే జనరల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పుడైనా కల్ అట్లా కలుసుకున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు అట్లా ఆప్యాయతంగా అట్లా అనుకోవడం చేయడం జరుగుతుంది కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేకత ఏం అంటే ఏదో సందర్భం లేదు జస్ట్ ఎప్పుడు కనబడ్డా ఇద్దరి మధ్యలో అలాంటి సంఘటనలు ఒక అది ఒక న్యూస్గా తయారైపోవడము మనం చాలా సందర్భాల్లో చూసినాం అంతా కూడా కాబట్టి దానికి ప్రత్యేక అంటే ఎందుకు అందుకనేం లేదు జస్ట్ అట్లా కలిసినప్పుడు ఆయన ఆపేతగా నేను ఆపేతగా కొంత పలకరింపులు అట్లా అలాంటి సన్నివేశాలు మీడియా దృష్టికి వస్తున్నాయి నేను గడి నుంచి రాలేదు నేను ఒక నార్మల్ ప్లేస్ నుంచిలో వచ్చాను ఒకవేళ కావాలంటే నా గడిని రాసిస్తా అంటున్నాడు మీ అపో అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు కొద్దిసేపటి కిందట మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి మోదీ చేసినటువంటి మొత్తం ఫలితాలన్నింటినీ కూడా మోదీ ఇచ్చినటువంటి వనరు నిధులన్నింటికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ను కూడా పంపించినటువంటి సందర్భం అయితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మోదీ అభివృద్ధి తాకలాలు ఏమైనా కనబడతా ఉన్నాయా నిజంగానే అతను దొరగడి గడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నా అంటే బీజేపీ స్పెసిఫిక్గా బీజేపీ స్పెసిఫిక్గా మెదక్ జిల్లాకు ఎన్ని ఇగో ఇన్ని కోట్లు లేదా ఇన్ని వేల కోట్లు మేము నిధులు తీసుకొచ్చినామని స్పెసిఫిక్గా చెప్పాలి ఇది ఉండాలి ఇగో ఒక హైవే తెచ్చినాము ఒక వెయ్యి కోట్లు తెచ్చిన ఇగో ఇది ఒక ఇన్స్టిట్యూషన్ తెచ్చిన ఒక ఐదు వందల కోట్లు తెచ్చిన ఇప్పుడు సపోజ్ నేను నేను చెప్తా జవహర్లాల్ నెహ్రూ గారు ఏం అని అంటే ప్రధానమంత్రిగా బిహెచ్ఎల్ తెచ్చిండని నేను చెప్తా బిహెచ్ఎల్ ఆ బిహెచ్ఎల్ తోటి ఈ సెంట్రోలు చాలామంది ఆడ బతు బతికి బతుకుతున్నారు ఆడ ఇందిరాగాంధీ గారు ఏం చేసిరాయా అంటే అచ్చా ఇందిరాగాంధీ గారు ఏం చేసిరా అంటే ఒక ఇక్రిసార్ట్ లేదా ఒక బీడిఎల్ ఒక ఆర్డనస్ ఫ్యాక్టరీ ఇక మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు ఏం చేసిరయ్యా మెదక్ జిల్లాకు అని అంటే ఒక ఐఐటి ఒక ఐఐటి ఇంకా ఏం చేసిరయ్యా కాంగ్రెస్ అని అంటే గంగారాం నుంచి సంగారెడ్డి సంగారెడ్డి నుంచి జయరాబాద్ వరకు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి ఓపీఎ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా నేషనల్ హైవే ఫోర్ వే లైన్ అప్పుడు ఆ రోడ్డు మీదనే వీళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు బీజేపీ కూడా అదే రోడ్డు మీద తిరుగుతున్నారు ఇప్పుడు ఇక ఇంకేం చేసేవరయ్య అని అంటే రఘునందన్ ఏం చెప్తున్నాడు అంటే గ్రామ గ్రామాన్ని ఉన్నటువంటి ప్రతి దానిలో వైకుంఠ ధామాల నుంచి మొదలుకొని అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి ప్రకృతి వనాల నుంచి కానివ్వండి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పాత్ర ఉంది సెంట్రల్ పాత్ర ఉంది అని చెప్పేసి ఒక బుక్లెట్లో చూపిస్తున్నాడు కాదు అయితే చచ్చిపోయినాక బొందలగడ్డ చుట్టూ తిరుగు అది బొందల సచిపోయినాక బొందలగా పోతాం బతికున్నప్పుడు రోడ్ల పండుగ తిరగడానికి రోడ్లు కావాలి బతుకున్నప్పుడు పొట్ట నిండా తిండి కావాలి ఇప్పుడు బతికున్నప్పుడు మనిషి బతకడానికి బతుకున్నప్పుడు అనుభవించడానికి ఏం చేసినో చెప్పండి బీజేపళ్ళు చచ్చిపోయినాక వైకుంఠ ధామాలు కట్టినామంటే అది ఎవడు అది లాస్ట్కి అది ఏముందాడా నువ్వు అక్కడ సెంటు కొట్టినా పరుపులేసినా అక్కడ చేసేది ఏముంటుందడా అంతే కదా ఆడ రాజు పోయినా పొందలకు పోవాల్సిన కాలుడే ఏముంటుంది ఏముంటుందడా ఈ వైకుంఠ ధామాలు అది అంత లాస్ట్ అది ఫస్ట్ మానవుడు ప్రాణంతో ఉన్నప్పుడు అనుభవించాల్సిన మౌలిక సదుపాయాల మీద ఏం చేసినాము అనేది చర్చకు రావాలి బీజేపీ వాళ్ళు నేనేమన్నా మీ ప్రధానమంత్రి మోడీ గారి తొమ్మిది ఏళ్ళలో మెదక్ జిల్లాకు గిది చేసినా అని చెప్పను నేను నుంచి చెప్తున్నాను నేను నెహ్రూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మళ్ళా రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ మా దగ్గర ఎన్ని ఉన్నాయి ఈ ప్రధానమంత్రుల గుర్తులు బిహెచ్ఎల్ ఇక్రిసాట్ బీడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఐఐటి ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్న అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సంస్థలు ఇవన్నీ ప్రధానమంత్రి మోడీ ఒక్క ఫ్యాక్టరీ పెట్టినట్టు చెప్పాను ఒక ఇండస్ట్రీ తెచ్చినట్టు చెప్పమను ఈ పుస్తకాలు రాస్తాడు ఏదో చిన్న బాలమిత్ర రాసినట్టు ఏంది అంతా ముఖ్యమంత్రికి ఏం పని లేదమ్మా ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న పని ఆయనకు సరిపోతలేదాడా ఈ బాలమిత్ర పుస్తకాలు ఆడ చదువుకుండా కూర్చుంటాడు బీజేపీ వాళ్ళు రాసినాయి నానానికి బొమ్మ బొడుసు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తున్నటువంటి నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇలా ఒప్పందాలు ఏమైనా నడుస్తున్నాయా బీజేపీ బీజేపీ మాటలకు విలువ లేదు వాళ్ళ విమర్శలకు విలువ లేదు మనం మాట్లాడితే మన విలువ పోతుంది మెదక్ పార్లమెంట్కి వస్తే మీ పార్టీ అభ్యర్థి ఇప్పుడు నీలం మధు ముదిరాజు ఎంత మేరకు సస్టైన్ అవ్వబోతున్నాడు ఈ పదిహేను ఇరవై రోజుల ప్రచారంలో జగ్గారెడ్డి ఎలాంటి సపోర్టు నీలం మధుకు చేయబోతున్నారు మొత్తానికి ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పార్టీ డైరెక్షన్ పార్టీ డైరెక్షన్ దీపా గారి డైరెక్షన్ ఇన్ఛార్జ్ల డైరెక్షన్ సీఎం రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ డైరెక్షన్ దామోదర్ గారు కొండ సురేఖ గారు మాకిచ్చే గైడెన్సు నా నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో మా నాయకులు ఇరవై అంటే మాకున్న ఓటు బ్యాంక్ కాకుండా అదనంగా ఓటు బ్యాంక్ తెచ్చి నీళ్ళ మొదలు గెలిపించుకునే బాధ్యత మీద అందరం పనిచేస్తున్నాము మాకు మాకు బీఆర్ఎస్కు పోటీ ఉంటుంది అనుమానం లేదు బీసీల నాయకుడు మాకు ముదిరాజ్ మన నీల మధు ఉన్నాడు బీసీలు మైనార్టీలు మాకేస్తున్నారు క్రిస్టియన్స్ సోదరులు మాకేస్తారు బీసీలు మాకేస్తారు మేము రెడ్డిలో అటే వేస్తాము వెల్మలం ఇటేస్తాము ఇప్పుడు మా పార్టీలో ఎవరు నేను రెడ్డి ఉన్నా అక్కడ మన ఎవరు ఆయన మన మైనంపల్లి హనుమంతరావు వెల్మ ఉన్నాడు ఆయన అక్కడ లీడ్ చేస్తున్నాడు హనుమంతరావు ఇట్లా అంత మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే కొడుకు ఆమె ఎమ్మెల్యేనా రెడ్డిలు ఉన్నారు వెల్మలు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు అందరి ఒక సెక్షన్ ఓటర్స్ నాయకులం అంతా నీలమతును గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాము ఇక నేను బీఆర్ఎస్ మాకు ఎందుకు ఉంటుంది అని అంటున్నా అంటే గత చరిత్ర కూడా ఎనిమిది ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్న చరిత్ర కాంగ్రెస్ది బీఆర్ఎస్ వచ్చినాక ఎనిమిది తొమ్మిది మంది ఉన్న చరిత్ర బీఆర్ఎస్ది అక్కడనేమో హరీష్ రావు లీడ్ చేస్తాడు జిల్లా బీఆర్ఎస్ నుంచి ఏది ఈ మెదక్ పార్లమెంట్ లీడ్ చేసేది హరీష్ రావు ఇక్కడ దామోదర్ గారు మా ఇన్ఛార్జ్ సురేఖ గారు తర్వాత నేను ఏది ఈ పార్లమెంట్లో కాబట్టి అందరం బలంగానే ఉన్నాం వాళ్ళు మేము బలంగా ఉన్నాం వాళ్ళు బలంగానే ఉన్నారు మా ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు మాకు ఒక్కడే ఉన్నాడు అయినా క్యాడర్ ఉంది వర్కర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి బలమైన లీడర్షిప్ ఉంది గెలుపోవటం అటు అవుతుంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంటర్నల్ క్లాసెస్ అన్ని తొలగిపోయినట్టేనే ఎందుకంటే ఆ పట్టణ చేరుకు సంబంధించినటువంటి కాస శ్రీనివాస్ గౌడ్ కాట శ్రీనివాస్ గౌడు భార్య కూడా ఒక సందర్భంలో ఒక మాట వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది ఇట్లా అందరితోనే సన్నిహితంగా ఇప్పుడు మొదలుతున్నారా అక్కడ అంతా సర్దుమణినట్టేనా ఇప్పుడు చర్చ లేదుగా నేను మొన్న మీటింగ్లో చెప్పిన దామోదర్ గారు మొదటి నుంచి కూడా సీన్ కి సపోర్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు నీలంబాద్ ఎంపీ క్యాండిడేట్ అయిపోయిండు ఇక పంచాయతీ లేదు ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనే ఉంటాడు ఎంపీ క్యాండిడేట్ ఇతనే ఉంటాడు ఇక పంచాయతీ ఏమున్నది వాళ్ళిద్దరి మధ్యలోగా కాబట్టి కాడ సీన్ యాక్టివ్గా పని చేసుకుంటాడు ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది అనుకోండి ఇంకా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు రోజులు ఇంకొక ముప్పై ఆరు గంటలలో నామినేషన్స్ టైం కూడా ముగియబోతుంది కరీంనగర్కి సంబంధించి హైదరాబాద్ లోకల్ ఖమ్మానికి సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థులను కూడా ప్రకటించలేదు ప్రతిసారి ఒక తంతైతే నడుస్తూ ఉంది అనేటువంటి మాట ప్రజలలో మాట్లాడుకుంటున్నారు పార్టీ స్వతంత్రత కాల పార్టీ లీడర్షిప్ అందరికీ అందరి నాయకులను గౌరవిస్తుంది తొందరపడి నిర్ణయాలు చేసేది రాజకీయం కాదు ప్రాంతీయ పార్టీలలో అంటే సింగ్ టిక్కు కొడితే అయిపోతుంది టిక్లతో ఉండదు ఇక్కడ టిక్కు కొడతారు కానీ వాళ్ళు కూడా మా నాయకులను గౌరవించుకుంటూ అందరు ముచ్చట్లు వింటారు తొందర ఏం లేదు ఎప్పుడు టికెట్ ఇచ్చినా క్యాడరు లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది మాకు ఫోర్స్ ప్రాబ్లం లేదు ఫోర్స్ బాగుంటుంది మాకు డైరెక్షన్ వస్తుంది రాగానే అందరూ ఫోర్స్ రెడీ ఉంటుంది ఆర్డర్ వచ్చాడు ఆలస్యం ఫోర్స్ రెడీ ఆర్డర్ రాగానే దిశ ఫైరింగ్ చేసుడు నో ప్రాబ్లం ఇప్పుడు అభ్యర్థి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థి హరీష్ రావా లేకపోతే వెంకట్రామరెడ్డి రెడ్డి ఈ సందిగ్ధత కూడా కనబడతా ఉంది వెంకట్రామరెడ్డిని చూస్తూ ఉన్నాం కాకపోతే హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నాడు కనబడతా ఉంది మీరు చెప్తారా మీరు చెప్తారు దీనికి సమాధానం అంటే అఫీషియల్గా వెంకట్రామ్ రెడ్డి మాత నీలమ్మత బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ అక్కడ హరీష్ రావు ఇక్కడ దామోదర్ గారు కొండ సురేఖ గారు జగ్గారెడ్డి గారు అనుకోగలను ఇది సబ్జెక్ట్ అంతే ఎట్లా ఉండబోతుంది మరి రెడ్డి గెలవాలి అన్నటువంటి తపన ఒక అదైతే కనబడతా ఉంది ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంతం మేరకు పార్లమెంటు నియోజకవర్గం ఎలా ఓటు మలచబోతున్నాను అనుకుంటున్నాను అప్పుడు ఓటర్ సభిప్రాయం ఎట్లుందో మనం చెప్పలేము మా అభ్యర్థి కోసం మా కసి మేము పని చేస్తాము వాళ్ళ అభ్యర్థి కోసం వాళ్ళు పని చేసుకుంటారు మేము ఎట్లా గెలవాలనే దాని మీద మేము ఉన్నాము మాకు కొంత గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది గవర్నమెంట్ మీన్స్ ఇప్పుడు అఫిషియల్ ఏం చేయలేరు అనుకోగానే చెప్తున్నాను నేను అంతా కాబట్టి మా ప్రయత్నం మేము వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మాకు గెలుస్తామనే ఒక విశ్వాసం మాకు ఉంటుంది వాళ్ళ దాళ్ళకు ఉంటుంది అల్టిమేట్ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు మెదక్ పార్లమెంట్ అనే ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు ఓవరాల్గా ఎన్ని సీట్లలో గెలవచ్చు అనుకుంటున్నారు మొత్తం ఇండియా వైజ్గా ఉంటే ఇండియా కూటమి కాకుండా కేవలం కాంగ్రెస్గా మాట్లాడుకుంటే అంటే ఓవరాల్గా మొత్తము మనము ఇప్పుడున్న దేశ ఎన్నికలలో మోడీ తొమ్మిదేళ్ళ పాలన కూడా వ్యతిరేకత వచ్చింది ఏం చేయలేడు రెండు టర్మ్లు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అనేది మాకు ఒక సమాచారం ఇప్పుడు ఆ సమాచారము ప్రజలు నిజంగా ప్రధానమంత్రి మోడీ పని ప్రజలకు ఈ రోటీ కపడ మకాన్ దీని మీద పనిచేయలేడు అని కొంత ప్రజల వ్యతిరేకత వస్తే మా సీట్లు పెరిగే అవకాశం మాకు ఉంటుంది కాంగ్రెస్కి కాంగ్రెస్కి గతంలో నూట యాభై సీట్లు వచ్చినాయి లేదా నూట ఎనభై సీట్లు అంటే అటు ఇటు ఒక నూట యాభై రెండు వందల సీట్లలో ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుందని ఈ మధ్యనే కొంత మీడియాలో మేము కొంత వింటున్నాం మేమంతా కూడా ఇప్పుడు ఇండియే కూడా ఇండియే ఇండియా కూటమి ఇండియా కూటమి కూడా గట్టిగానే ఉంది మాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక వంద యాభై అరవై డెబ్భై వచ్చినాయి అనుకోండి ఈ ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారు ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్నారు కూడా ఇటే వచ్చేస్తారు ఇక ఎందుకంటే రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ప్రధానమంత్రి ఉంటే ఈ పంచాయతీలు ఈ కొట్లాటలు ఈ దాడులు ఇవన్నీ ఉండయి పగ సాధింపు చర్యలు కార్యక్రమాలు ఆ ఫ్యామిలీలో ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇండియా కూటమిలో వచ్చే అవకాశం ఉంటుంది మాకు రావాల్సింది వంద 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 యాభై వంద అరవై డెబ్బై కూడా రీచ్ అయినాం మొన్నటి ఈసారి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్కి కూడా ఉంది వచ్చేటువంటి పార్లమెంట్ రిజల్ట్స్ తర్వాత అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు అనేటువంటి మాట అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అంటే ఉన్నాడు అలాగే కేసీఆర్ కూడా పదే పదే అదే మాట మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి కుట్లాటలు అయితే ఉంటారు నిజంగానే అట్లాంటి కుట్లాట్లకి ఆస్కారం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళంతా ఏదో మాట్లాడాలి మాట్లాడుతున్నారు మీడియాలో మాట్లాడుతున్నారు అరవై ఐదు మాకున్నాయి గవర్నమెంట్లో మేము ఉన్నాము బీజేపీకి తోక సరిగ్గా లేదు తొండం సరిగ్గా లేదు ఏముంది ఏముంది ఏం చేస్తారు ఎనిమిది తోటి ఒకటి ఇక ముప్పై ఐదు బీఆర్ఎస్కి ఉన్నాయి ఇప్పుడు మేము నిజంగా సీరియస్గా తీసుకుంటే రెండు వస్తారు యాభై అంటే ఇరవై మంది వస్తారు ఇటు అర్థమైందా మేము వద్దాను పిలువకుండా వచ్చేటోళ్ళు వస్తున్నారు పిలుస్తూ వస్తారేమో ఒకవేళ తప్పదు అని అనుకున్నప్పుడు మేము కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆడుకుంటాడు కదా ఆట సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఐదేళ్ళు ఉండాలని ఆలోచన చేసుకోడా చేస్తాడు కదా ఎందుకు అనుకోడు ఏ ఆరు నెలల కోసం అయినాడు ముఖ్యమంత్రి అరే భయ్ ఐదేళ్ళు ఉండాలని అనుకుంటాడు ఈ ఐదేళ్ళు ఉండాలనుకున్నప్పుడు మరి ఆయన హుషారు ఆయన ఉంటాడు సీఎంగా బరాబర్ ఆయన మాట్లాడుకుంటాడు వాళ్ళు చీన మాట్లాడుతారా ఈ నాన్న అది నడుస్తుంది చెప్పరు కదా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపైనర్స్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తిరుగుతూ ఉన్నారు కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల లెవెల్లో కేంద్ర మంత్రులు అలాగే మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు కూడా పలు మార్లు వచ్చిపోయినటువంటి సందర్భం ఉంది ఇక్కడికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎన్ని రోజులలో రావచ్చు అనుకుంటున్నారు ఇంక ఇరవై రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది మా స్టార్ స్టార్ క్యాంపెయిన్స్ మా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మాకు ఏది స్టేట్ స్టార్స్ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక దిక్కు మా కోమటిరెడ్డి గారి రెడ్డి ఉన్నాడు బట్టి విక్రమార్క ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం పార్లమెంట్ అంతా దున్నుతున్నాడు వేసి ఈ మహబూబ్ నగర్ చూపల్లి కొడుతున్నాడు ఇటు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అటు కొడుతున్నేసి అర్థమైంది కదా ఆమె సీతక్క అటు కొడుతున్నది దిక్కు ఓ పార్లమెంటు రాజగోపాల్ రెడ్డి ఒక దిక్కు చూస్తున్నాడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇటు చూస్తున్నాడు స్టేట్ లెవెల్లో బలమైన మంత్రులు వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ జిల్లాలో వీళ్ళంతా స్టార్సే కదా మరి మా జిల్లాలో దామోదర్ రాజ నరసింహ గారు కొండ సురేఖ గారు వరంగల్ ఇటు రెండు దిక్కులో చూస్తుంది కొండ మురళి ఉన్నాడు బాగానే ఉంది ఇంకా నేషనల్ నుంచి మొత్తం కొండ మురళి అక్కడ చూస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ అటు ఇవన్నీ ఉన్నాయి ఏం తక్కువ లేరీళ్ళంతా ఇక నీ కావాల్సి నేషనల్ లెవెల్లా తప్పకుండా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని పార్లమెంట్లలో రాహుల్ గాంధీ కానీ కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి కార్యచరణ జరుగుతున్నది ఈ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఏ పార్లమెంట్లో ఎక్కడెక్కడ రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడ ప్రియాంక గాంధీ గారు రావాలో అనే డేట్స్ కూడా వస్తాయి నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది వెంకట్రెడ్డి అనేటువంటి ఒక జోష్యాన్ని ప్రస్తుత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డికి ఖచ్చితంగా స్కోప్ ఉందని మీరు విశ్వసిస్తున్నారా ఇప్పుడు అదొక ఇద్దరు ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు కదా ఎవరికి మీ మీకు కదా మీసార్లు తిప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చినాడు అక్కడ ఎంకరేజ్మెంట్ అంటే అందరినీ సల్లబరుస్తున్నాడు అని అనుకోవచ్చ తప్పేముంది ముఖ్యమంత్రి అందరితోటి కలిసిమెలిసి ఉండాలనుకోవడం మంచిది ఇక్కడ మిసాలు దింపినా అక్కడ సీఎం అన్నా ఈ కలుపుకొనిపోయే తత్వము ఆయన అట్లా పోవడం మంచిదే కదా ఆ లైన్లో చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఇంటికి పెద్ద మనిషి అందరితోటి అందరు రండి కలు అట్లా ఆయన ఆయన అయినా పోతున్నాడు దాన్ని మనం ఏ తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏది తప్పు పట్టాల్సిన అవసరం నియోజకవర్గాలలో మీ అంచనా ప్రకారము ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు ఏ ప్రాంతాలలో బలహీనతలు కనబడతా ఉన్నాయి ఏసీ డైరెక్షన్ పద్నాలుగు గెలవాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన డైరెక్షన్ రేవంత్ రెడ్డి గారు కూడా పద్నాలుగు మీద ట్రై చేస్తున్నాడు అక్కడ పద్నాలుగు మిస్ వారు అయితే పన్నెండు పన్నెండు లాస్ట్ లాస్ట్ పన్నెండు మిస్ వారు అయితే పది రావాలి ఇది నేను అనుకుంటున్నా దూరం కేసి బహుశా ఆ లైన్లో అతను పనిచేస్తుండేమని నేను అనుకుంటున్నా తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు బస్సు యాత్ర ఫ్రీగా నడుస్తుంది కదా మహిళలందరూ మాకు ఓటు వేస్తారు వేస్తే బాగుంటుంది వెయ్యండి అమ్మా అని అడుగుతున్నాం ఉచితమైన బస్సు ప్రయాణం అంటే ఎంత పెద్ద అడ్వాంటేజా మహిళలకు ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక అత్త ఉంటుంది మహిళ కోడలు ఉంటుంది కూతురు ఉంటుంది అమ్మ ఉంటుంది ఇన్ని పాత్రల గల మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఉపయోగపడుతుంది కదా ఆ రోజులలో ఆర్టీసీ బస్సులలో తిరిగేటోడే లేడు ఇప్పుడు ఉచిత ప్రయాణంతో మహిళలందరూ హ్యాపీగా ఖర్చులు లేకుండా తిరుగుతున్నారు కదా వాళ్ళందరూ ఓట్లు వేసే వేస్తారని ఆశిస్తున్నాం జగ్గారెడ్డి ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక కీలకమైనటువంటి పదవిలోకి వస్తాడు అంటే దానికి ఏం సమాధానం ఊహించి చెప్పడం లా సాధ్యం కాదు ప్రయత్నాలు చేస్తున్నట్టే ఉన్నారు కదా ఊహించి చెప్పడం సాధ్యం కాదు ప్రయత్నాలు చేసే సమయం కాదు ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి కాదన్నాడు కదా ఇప్పుడు జగ్గారెడ్డి వచ్చి మాట్లాడితే మీరు ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు నాకేం పోస్ట్ ఉందని ఏదో తోపున జగ్గారెడ్డి ఏదో నాలుగు మాటలు వింటారు కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు అంతే కదా పోస్టు ఉంటేనే కాదు కదా కాబట్టి ఇప్పుడు పోస్టు చర్చ సందర్భం కాదు పార్లమెంటు ఎన్నికల సందర్భం టైం డిసైడ్ చేస్తుంది అధిష్టానం చూస్తుంది ఇది జగ్గారెడ్డి చెప్తున్నట్టు మాటలు ఖచ్చితంగా రఘునందన్ రావు మెదక్ నియోజకవర్గానికి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మేము మా ప్రధానమంత్రులు ఏమేం చేశారు మెదక్ నియోజకవర్గానికి అనేది మేమైతే ముందర పెడుతూ ఉన్నాం అలాగే కేవలం మెదక్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి మోదీ ఎలాంటి కంపెనీలను పెట్టాడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఉంది అంటూనే పదిహేడు నియోజకవర్గాలలో కనీసం పది పైనే గెలుస్తామనేటువంటి ఆశాభావన అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి क्यामरा पर्सन सतीशो श्रीनिवास् तोल हैदराबाद